శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సింహరాశిలో జన్మించిన జాతకులకి జనవరి 1వ తేదీ సోమవారం నుంచి 10వ తేదీ బుధవారం వరకు ఉన్నటువంటి తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇంతకీ 2024 ఎలా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో చూడండి. ఈ 12 రాశులకు చెప్పగానే తిరిగి హౌ ఈజ్ 2024 ఒక లెంగ్తీ వీడియో విత్ డేట్స్ తోటి తెలియజేస్తాను. అది సావధానంగా వింటానికి ప్రయత్నం చేయండి. కొంచెం ఆలస్యమైన అమృతమైనటువంటి విషయాలు అందులో ఉంటాయి. అవి విని ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. సింహరాశి జాతకులు 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 6:29 వరకు హావభావాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మానసిక ఉల్లాసం, శారీరక సుఖం, మృష్టాన్న భోజనం, క్రొత్త నిర్ణయాలు, కొంగ్రొత్త ఆలోచనలు అంతా క్రొత్తగా ఉంటుంది. సంవత్సరమే క్రొత్త, మీ ఆలోచనలు క్రొత్త, మీ వేగము క్రొత్త, ఒడివడిగా అడుగులు వేయటం క్రొత్త, మాట్లాడే ప్రతి మాట క్రొత్త, అన్నిటికీ క్రొత్త అని యాడ్ చేసుకుంటూ పోవాలి. బట్ కొంచెం వేగం తగ్గించండి. మీరు చెప్పే మాటలు ఎదుటి వారు వింటున్నారని చెప్పి అదే పనిగా చెప్పకండి. మధ్యలో వారు మాటలు వినరు, మీ వైపు చూస్తుంటారు, తల ఊపుతుంటారు, వారి ఆలోచన ఎక్కడ ఉంటుంది. మీరు మాట్లాడుతూ మాటలు నేను ఎంతవరకు చెప్పానండి అని అడిగారు అనుకోండి, క్వశ్చన్ వేశాను అనుకోండి, నో ఆన్సర్. వారు వింటుంటేగా వారి చూపు మీ వైపు ఉంది, బట్ వారి మనసు ఎక్కడ ఉంటుంది. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్, ఇది గమనించండి. అందువల్ల వీలైనంత వరకు అతిగా ఎక్కువ మాట్లాడద్దు. మంచి అనుకూలతలు ఉంటాయి, మంచి శారీరక సుఖం ఉంటుంది. చాలా వరకు బెటర్ రిజల్ట్స్తో 60-70% 1-2 తరగతులు వెళ్ళిపోతాయి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్తే 2వ తేదీ సాయంత్రం 6:29 నుంచి 5వ తేదీ ఉదయం 6:46 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోలేకపోతారు. మాట్లాడే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోలేరు. తొందరపడి ఒక మాట చెప్పబోయి మరొక మాట చెప్తారు. హడావుడిగా ఆలోచన లేకుండా ఎక్కడ ఎవరితో ఏ మాటలు మాట్లాడాలో తెలియకుండా మీరు మాట్లాడే కారణంగా అవతల వారు బాగా చెప్పారండి అని పైకంటారు, కానీ లోపల అంటారు అంటే పనికిమాలిన వాడిలాగా ఉందే, ఎక్కడ ఏ మాట మాట్లాడడం తెలియకుండా ఎట్లా బతుకుతాడు ఏమో అని లోపల గుసగుసలు ఉంటారు. దానివలన మీ ప్రెస్టేజ్ పడిపోతుంది. కనుక మీరు అతిగా మాట్లాడద్దు, పడికట్టురాళ్లతో మాట్లాడండి. ఎక్కడ ఆవేశాన్ని రానియకుండా మాట్లాడండి. మీరు మాట్లాడే సమయంలో పొరపాటు మాట్లాడాను అని మీకు అనిపిస్తే అబ్బా పొరపాటు కదా కరెక్ట్గా మాట్లాడుకుంటారు. ఇన్ కేస్ మీరు మాట్లాడే సమయంలో ఎదుటివారు లేదండి ఏదో తప్పు చెబుతుంటారు, నీ ముఖం నీకేం తెలుసు, నీకేం తెలుసు అయి రెట్టించకండి, తప్పు చెప్పానా, నేను మాట్లాడను తప్ప లేది, ఓహో ఇదోనండి ఆలోచన ఎక్కడో మాట్లాడు అని అలానండి. తప్పు ఒప్పుకోండి, అంతే తప్ప తప్పునరా అని రెట్టించకండి. దానివల్ల చాలా నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే డబ్బు విషయంలో కూడా వేగం వద్దు, నిదానంగా డబ్బు లెక్కించండి. ఏటీఎంకు పోయినా డబ్బు జాగ్రత్తగా తెచ్చుకోండి. అలాగే ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళే సమయంలో అన్ని కార్డ్స్ ఉన్నాయా లేవని చూడండి. అలాగే క్యాష్ కూడా ఉందా లేదా అని చూడండి. క్యాష్ లేకుండా కార్డు లేకుండా వెళ్తే అవతల వేరే ఇబ్బంది ఉంటుంది. హోటల్కి కానీ వెళ్ళేటప్పుడు క్యాష్ అయినా ఉండాలి, కార్డు అయినా ఉండాలి. ఒక్కోసారి షర్ట్ చేంజ్ చేసే సమయంలో మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. టేక్ కేర్. ఇక 3వ పాయింట్, 5వ తేదీ ఉదయం 6:46 నుంచి 7వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఇది హుందాగా గడిచిపోతుంది. అన్నింటి అనుకూలతలు, ఎవరెవరితో మాట్లాడుకుంటారు, ఎవరితో మాట్లాడతారు ఏమిటో మీకు అర్థం కాని రీతిగా ఉంటుంది. రక్త సంబంధికులతో కొత్త ఆలోచనలు మాట్లాడుతుంటారు. పిన్నమ్మ, బాబాయి,
మేనమామలతో కానీ మేనతలతో కానీ తండ్రి వరకు ఎవరినో వాళ్ళతో కానీ సరదా సరదాగా గడిచిపోతుంటుంది. ఒక్కోసారి పుణ్యక్షేత్రాల వైపు వెళ్ళాలని ఆలోచనలు వస్తుంటాయి, లేదా ఎక్కడికైనా ఎక్స్కర్షన్ వెళ్ళాలని ఆలోచన వస్తాయి. వెళ్తారా లేదా తర్వాత సంగతి, దేవుడు ఎరుగు. ముందు మాత్రం మీ ఆలోచనలు మాత్రం బాగా పదును పెడుతుంటారు. ఎదుటివారు వారు ఆశ్చర్య విధంగా మీ మాటలు ఉంటాయి. మీ మాటల గాడితోటి ఎదుటివారిని బుట్టలో వేసుకుంటారు. కనుక ఆ విధంగా 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ ఈ మూడు మాత్రం సరదా సరదాగానే వెళ్ళిపోతుంది. సరే, నెక్స్ట్ చివరి పాయింట్, ఇది కొంచెం గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా ఉంటుంది. 4వ పాయింట్ అదేమిటంటే, 7వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటిదంతా కూడా ఇది ఏదో నిరుత్సాహం, ఉద్యోగంలో డెవలప్మెంట్ లేదు, వ్యాపారం చూస్తేనే అంతంత మాత్రం అక్కడ డెవలప్మెంట్ లేదు. మరి ఈ 2024 ప్రారంభంలో మనం డిసిషన్ తీసుకుందామా? ఏం తీసుకుంటారు? రాజీనామా ఇవ్వాలనా? కాదు. లేక ట్రాన్స్ఫర్ వెళ్ళిపోదామనా? కాదు. ఈ వ్యాపారం కదా, ఇంకో వ్యాపారం మొగ్గు చూపుదామని? కాదు. అసలు ఈ వ్యాపారం ఎంత వదిలించుకోవాలని? కాదు. ఏదో తపన, తెలియని తపన, ఆలోచనలు వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఈ ఆలోచన కూడా స్టిక్ ఆన్ కాదు. కనుక 8, 9, 10 మూడు రోజుల్లో కూడా ఉద్యోగంలో లోపాలున్న కొంచెం సర్దుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే సంతాన విషయాల్లో కూడా సర్దుకుని వెళ్ళాలి. సంతానం మీద మీరు కోప్పడితే ప్రయోజనం లేదు. వారు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, వివాహమైన వారు కావచ్చు, ఎవరైనా సంతాన విషయాల్లో కొన్ని లోపాలు జరిగే అవకాశాలు వస్తాయి. మీరు దండించలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏదన్నా జరిగినా కూడా ఏమిటి అని చెప్పిన అవతల వారు ఖాతరు చేయరు. ఒక్కోసారి సంతానానికి వచ్చిన ఇబ్బంది మీకు చెప్పకపోయిన కారణంగా కూడా మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తాయి. కనుక 8, 9, 10 ఈ మూడు రోజులు కూడా అనుకూల సమయం కానే కాదు. సో ముఖ్యంగా మీరు గమనించవలసిందంటే 10వ తేదీ బుధవారం, ఆ రోజే మూలా నక్షత్రము, మూల అనేది కేతు యొక్క నక్షత్రం. ఈ 10వ తేదీ మూలా నక్షత్ర రోజున మీ సంతానంతో ఏం మాట్లాడాలనుకుంటారో ప్లానింగ్గా పేపర్ మీద నోట్ డౌన్ చేసుకొని పాయింట్ వైజ్ వారికి చెప్పండి. లేదా వారికి వారితో మాట్లాడటానికి మీకు గుర్తుగా పక్కన నోట్ డౌన్ చేసుకోండి, పాయింట్ టు పాయింట్. సో ఇలాగ పాయింట్ టు పాయింట్ నోట్ అంత నోట్ డౌన్ చేసుకోవడం అంత బాగుంటుంది. కానీ 10వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది కూల్ డ్రింక్స్ కూడా తాగుతుంటారు. సిట్రిక్ ఉండే కూల్ డ్రింక్స్, నిమ్మకాయ రసం, స్ప్రైట్ అలాంటివి మాత్రం 10వ తేదీ ఎట్టి పరిస్థితులు తాగద్దు. 10వ తేదీ నిమ్మకాయ పచ్చడి కూడా వేసుకుని తిందాము. కనుక ఈ లెమన్ సంబంధమైనటువంటి ఏమైనా ఉన్నా వాటికి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. బత్తాయి కానీ, ఆరెంజ్ కానీ, కమలా కానీ ఇలాంటివి 10వ తేదీ కొంచెం దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక నక్షత్ర ప్రకారంగా ఏమేమి ఈ సమయాలు వ్యతిరేకమయ్యో అవి కూడా తెలుసుకుందాం. ఇక మఖ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ రాత్రి 9:23 నుంచి 7వ తేదీ రాత్రి 10:08 వరకు అనుకూల సమయం కాదు. ఇది అన్ఫేవరబుల్ టైం, వ్యతిరేక సమయము. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక పూర్వ పరుగుని అంటే పుబ్బా నక్షత్రం, వీరికి 7వ తేదీ రాత్రి 10:08 నుంచి 8వ తేదీ రాత్రి 10:03 వరకు ఇది అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఇక మూడవది, ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ రాత్రి 10:03 నుంచి 9వ తేదీ రాత్రి 9:11 వరకు వారికి అనుకూల సమయం కాదు, వ్యతిరేక సమయం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇవి నక్షత్రాలలో జన్మించిన ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇక ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారైనప్పటికీ వారు పాటించవలసినటువంటి, గుర్తుంచుకోవాల్సింది మరొక మూడు వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఆ మూడు వ్యతిరేక సమయాలు 2వ తేదీ సాయంత్రం 5:10 నుంచి 3వ తేదీ ఉదయం 6:30 వరకు అనుకూల సమయం కాదు. ఇంకా సెకండ్ టైం 6వ తేదీ మధ్యాహ్నం 12:20 నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12:41 వరకు ఇది కూడా అనుకూలం కాని సమయము. ఇక మూడవది, 9వ తేదీ రాత్రి 10:24 నుంచి 10వ తేదీ ఉదయం 9:22 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేక సమయం.
కనుక ఈ చెప్పిన మూడు సమయాలను గుర్తుంచుకోండి. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే 2024 ఎలా ఉండబోతుందో సపరేట్ వీడియో కొంచెం సుదీర్ఘంగా విత్ డేట్స్తో కొన్ని వివరాలు తెలియజేశాను, అది కూడా వస్తుంది, అది వినడానికి ప్రయత్నం చేయండి. శుభం.